చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నారట నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పాలి హిందూపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు ఏపీలో భారీ మెజారిటీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలో మన నందమూరి బాలకృష్ణ మొదటి స్థానంలో ఉంటారు తొంభై వేల ఓట్ల పైచలకు మెజారిటీతో హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు మరి నిజంగా బాలయ్యబాబు మరి చేస్తున్నటువంటి ఒక పక్క సినిమాల్లోనూ హ్యాట్రిక్ రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ కానీ మరి నందమూరి కుటుంబ సభ్యుల్లో విభేదాలు సృష్టించాలని వైసీపీ చేసిన ప్రయత్నంలో జూనియర్ ఎన్టీఆర్ని బాలకృష్ణని చంద్రబాబు గారికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని డీవియేట్ చేసే ప్రయత్నాలు చాలానే జరిగాయి కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ ముగిసి భారీ విజయంతో తెలుగుదేశం పార్టీ అధికారం సాధించిందో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారో ఆ సమయంలోనే ఎన్టీఆర్ అందరికీ ప్రేమగా వరుసలు కలుపుతో శుభాకాంక్షలు అందించారు ఆ సమయంలో ఆ విషస్ చూసినటువంటి బాలయ్య బాబు ఎంతగానో ఎమోషనల్ అయ్యారట ఈ మధ్య ఒక సినిమాకి సంబంధించిన షూట్లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఎన్టీఆర్ మా కుటుంబ సభ్యుడే అది మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల ద్వారా మా నందమూరి కీర్తి ప్రతిష్టలు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు ఇక భవిష్యత్తులను తీసుకెళ్తారు అందుకే ఆయన అంత కష్టపడుతున్నారు రాజకీయాల్లో తన కుటుంబ సభ్యులు ఉన్నారని అవసరమైతే వస్తానని ఎప్పటి నుంచో చెప్పారు కాబట్టి మేమెప్పుడు ఎన్టీఆర్ రావాలి ఎన్టీఆర్ చేయాలి అని మేమెప్పుడు కోరుకోలేదు మరి అలాంటప్పుడు వివిధ రకాల ఉన్నటువంటి వాళ్ళు కావాలని ఎన్టీఆర్కి మాకు విభేదాలు సృష్టించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని డీవియేట్ చేయాలని చూస్తారు ఎంతమంది ఏంటి చెప్పినా ఎన్టీఆర్ ప్రేమ మా వైపు మారలేదంటూ ఎమోషనల్ అయ్యారట బాలకృష్ణ